రుణమాఫీ రైతుబంధు సహా హామీల అమల్లో రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యం చెందుతోందని ప్రజల సమస్యలకు అనుగుణంగా వెళ్ళాలని పార్టీ నేతలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సూచించారు పార్టీ కార్యనిర్వాహక అధ్యకుడు కేటీఆర్ కొందరు ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యేలు ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్ను కలిశారు ఈ సందర్భంగా పలు అంశాలు చర్చకు వచ్చినట్లు తెలిసిందే ప్రభుత్వ విధానాలు హామీల అమలు సమస్యలు ప్రస్తావనకు వచ్చినట్లు నేతలు తెలిపారు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయలేదని తాము మొదటి నుంచి చెప్తూనే ఉన్నామని కేసీఆర్ వెల్లడించినట్లు సమాచారం గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన పథకాలను సైతం కాంగ్రెస్ సర్కార్ అమలు చేయడం లేదని ప్రజలు కూడా ఆ విషయాన్ని గుర్తిస్తున్నారని అన్నట్లు సమాచారం ప్రజల సమస్యల ఆధారంగా ముందుకెళ్లాలని నేతలకు సూచించిన బీఆర్ఎస్ అధినేత తొందరపడాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డట్లు తెలిసిందే ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు వారి ఎజెండాకు అనుగుణంగా ముందుకెళ్లాలని దిశానిర్దేశం చేశారు పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేస్తామని ఏప్రిల్లో ప్లీనరీ ఉన్నందున సభ్యత్వ ప్రక్రియ కూడా పూర్తి చేసుకుందామని నేతలతో కేసీఆర్ అన్నట్లు తెలిసిందే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు అనర్హత నుంచి తప్పించుకోలేరని ఉప ఎన్నికలు రావడం ఖాయమని భరోసా అధినేత చెప్పినట్లు సమాచారం అనర్హత పిటిషన్లపై వంద రోజుల్లోగా నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు గతంలో స్పష్టం చేసిందని పేర్కొన్నారు అటు మిగిలిన ఏడుగురి విషయంలో నేరుగా సుప్రీంకోర్టులోనే పిటిషన్ దాఖలు చేయాలని పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ను కేసీఆర్ ఆదేశించినట్లు సమాచారం